గుడ్ జోక్. థ్యాంక్ యూ. జీసస్. నో, యు డిడ్ సే ఎనీథింగ్. ఓకే. థాంక్స్. హే రామ్. ఓ షిట్. నువ్వు నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్. ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మలను చేస్తున్నది? నేను లక్కటి లక్కటి. ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి లెక్కటి. ఆ జాలీ డేస్ లెక్కటి లెక్కటి. నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి పెప్పర్? నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ సారీ. మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడా? మాత్రలు ఎక్కడా? కక్కు మాత్రలు కక్కే అమ్మా, మాత్రలు కక్కు. ఇక్కడ ఇక్కడ వద్దు వద్దు వద్దు. కమౌట్ కమౌట్. వాట్ ఏ లవ్లీ కమౌట్. ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. కమాన్ కమాన్. ఆత్మహత్య వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే పర్వాలేదు, ఐ ఫర్గివ్ యు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో, లేమ్మా, చెప్పేది వినలే. అయ్యో అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లే. నేను తెల్లారే కలుస్తానులే ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకుని రా, ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చవట ఉన్నట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో. తర్వాత ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే, మిస్టేకన్. ఇది ఈమె ఎవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. అది కూడా మర్చిపోయారా? లేదు లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ. కాదు కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతలు చేసుకుంటుందే, దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరి దుర్మార్గుడు, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుపు ఈ దొంగ చెప్పనేలేదు. అరే చి, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను? ఉమ్మే ఉమ్మే ఉమ్మే, అది ఏమన్నా చిక్లేట? ఉమ్మే 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 ఉమ్మే, ఐ లవ్ యు. ఏమన్నా? నువ్వు మాత్రలు ఉమ్మేశావని సంతోషంలో అన్నా. ఏ మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు, దాని మీద వాంతులు కూడా చేసుకున్నావు. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో, నా ప్యాంట్. కానీ ఒక కల్లి కమ్మా కల్లసి పాలి. రామనియా,
ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. మైథిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మరిచిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. ప్రాసిది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా? చాలా కష్టం రా. ఏ ఎందుకని? ఏడు చెప్తే పది అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకురా? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా, నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు రా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే, ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పింది మైథిలిని కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలిని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ ఎలా రా ఇవ్వటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకరి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదా? పూరం 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 కుడిగారా మొదలెట్టాడురా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడ 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 అరవోడు గరవోడ అన్నారు కోనుడు రాస్తా. కోనేది అరవోడ అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడ అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అరవాళ్ళు. ఎడవుకురా, అడదే ఎడవుకు, డోంట్ క్రై. థాంక్స్ రా. ఐసులే ఐసు పెడతా చాలు, ఐసులే ఐసు పెట్టు, ఐసులే ఐసు పెడతా చాలు. తిండి ఐస్ లో కొడతాడేంట్రా? కాశ్మీర్ లో ఏ ఐస్ అన్నాడా? ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు, అందుకే. ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్ లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూమ్ కు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంటే మనసులాయో? ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌగులించుకున్నప్పుడు పాత గుర్తుకొచ్చి మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగులించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. ఆరు నెలలు విడిగా ఉంది కదా, పెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళు నానా. వాడు పడ్డు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ కొడుతున్నాను. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకో, నీ కొట్టేటప్పుడు వాడికి రెండు స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక, వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ ఇష్యూ అంటున్నారు? నేను రాకుండా ఉండి నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా? ఏమిటే గుద్దుతున్నా ఈ వేళ? మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది.
ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటండి, నీకు మూడు చేతులు ఉన్నాయి, మెడకింద ఒకటి, ఇక్కడ రెండు. మందు కొట్టారు గనక మీ కన్ని డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా, నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం, మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి. ఒక రాత ఇద్దరు కృష్ణుల సినిమా ఒకే మంచమే చూపిస్తున్నావా? వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని వాడుతున్నా? అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడన్నా, నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగ్గులు దర్జగా పడుకున్నావు? ఈ పాతకి చేత ఏమిటి? ఈ వేళ మీ ఇద్దరంతో తేల్చేస్తాను చూడు. ఏమిటి గొడవ, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి, అసలు మొగుడు నేనుండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు, నాకు ఉంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది. ఏంటండి కట్టుకున్న భార్య ఎలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? ఒకసారి అమ్మాయిని చూసారా? మీ అమ్మాయి అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రెడీ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి చెప్తాను. మొదటి నుంచి అంటే చాలా రోజులు జరుగుతున్నారు. మొదలంటే ఆ మొదలు కాదండి. ఏం చేద్దాం, పోలీసులు పట్టేద్దావా? వద్దు. మరి అలా వదిలేమంటావు? అండి ఇంట్లోంచి తల్లి తరిమేయండి. కరెక్ట్ సార్, సర్వేస్తే తనను కుదరదు. రామ్ పాదరక్షగల్ నెత్తి మీద పట్టుకుని పట్టాభిషేకం చేయి. పాదరక్షగల్ అంట. ఇది ఏం గల్? శత్రుగల్ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక ఇప్పుడు ప్యాంటు వెరు ప్యాంట్ వన్ను. ఏంట్రా ఇది, రామున్నాడు రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, వీడి తలతో కాదురా. పడుకో పడుకో. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగిలేదు. పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇష్టు పెద్ద ఫ్లాట్ లో ఒకటినే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు వదిలేదు, ఇప్పుడు ఎందుకు పట్టున్నారు? పట్టుకో పట్టుకో. సెవెన్ సిక్స్, ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? ఫోర్కెట్ వదులుతాడా ఏమిటి? త్రీ, రామ్స్ బర్త్డే. మైథిలి ఇప్పుడే కళ్ళకు వచ్చిందిరా, పంపించేయంటారా? మళ్ళీ బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ తో ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా, బర్త్డే కనగా ఈ ఒక్క రోజైనా వీడి జిల్లి జుల్లిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బి సీరియస్ రా, నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు, రెండు రాటల్ని డిస్కస్ చేద్దాం. బేబీ బర్త్డే టు మీ. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్, మన రింగసాణి మరగదవల్లి అలియాస్ నాయి. హలో, తనే తనే, ఐ యామ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరిని మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు హోటల్ లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం స్నానం. ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే, సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. చాముండి చాముండి. ఏంరి ఫోన్ తగి. హలో, 354-1854, ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలం కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంరి ఇటు చూస్తామండి, చదువుకో. నేను బెంగళూరు ఒకదో, నేను అబ్జెక్షన్ ఇల్లాలా? ఏంటండి అలా అడుగుతారు, మీరు వెళ్ళండి. నువ్వు చెప్పావని వెళ్తాను, ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్, ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక.
నేను తీస్తా నేను తీస్తా. అది నాకు వచ్చింది తెలుసు కదా. ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, ఛీ, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే ఏంటి? మాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా ఇక్కడ చెప్పాను. ఇక్కడ పర్ణ ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను, వింటాను. సారీ, ఇక్కడ వేరే గొడవ, మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం డాక్టర్ నిన్నోడు సంసారికడం. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు, అంతేగా. అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పు ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమిటి? నేను భయపడిపోయాను. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు, ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక. హలో హలో, అయ్యో కట్ అయిందండి. ఎంతసేపుని వాడు తట్టుకున్నాడు. నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్. బయలుదేరు బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. ఏ, అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? నిన్న అందరం టెన్షన్ ఉందా? అల్లరి బిన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? ఎస్ కృష్ణక, మన అప్పుకి హార్ట్లే హోల్. ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి అందరూ కలిసి వెళ్ళొచ్చుక. నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు ఇల్లు, కాశ్మీర్ ఇల్లు, గోవా ఇల్లు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా తన కూడా తీసుకెళ్ళు. తన కూడా కూటిడు పోనా అన్నా మాపలే. అద్దా, ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం నెత్తుకుంటా. ఓ, ఉద్యోగం కోసం వెళ్తున్నారా? అమ్మా, ఐ వాస్ స్కేర్డ్. వై? బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరు లో మీరు ఏదో చిన్న ఇల్లు సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. చిన్న అమ్మాయి చెప్పింది నిజం. అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలి కోసం, జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను మామ, కూర్చోనా? అయ్యో, ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరు లో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూర నుంచి కరెంటు బిల్ వరకు చూస్తున్నా. ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పాపం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట, కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలంగీర్, ఇంకా 5 నిమిషాలు ఇంటి నుంచి రాలేదు. సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో, ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి, కాన్ఫరెన్స్ అంటే. ఎప్పుడు అది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి, బెంగళూరా? అల్లుడు, బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తన కారునే వెళ్తాను. ఏంటి, బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్ లోనే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలీయా, మరి ముసలాడు ఎక్కలేడు కదో. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి పంతులు. సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రామ్? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నడిచి వెళ్ళచ్చు.